అక్కినేని నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నామని ప్రకటించిన రోజులు గడుస్తున్నా దానికి సంబంధించిన న్యూస్ మాత్రం ఆగడం లేదు. వాళ్ళు ఏ కారణంగా విడిపోయారు అని కొందరు మరో కారణంగా విడిపోయారని మరికొందరు ఇలా వారికి తోచిన కారణాల వల్ల సోషల్ మీడియా వేదిక వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా మంది అయిందేదో అయిపోయింది, ఇక మీదట వారిని ప్రైవసీతో ఉండనిద్దామని అనుకున్న నటించలు మాత్రం వారిని వదలడం లేదు. తాజాగా సమంత నాగ చైతన్య విడాకుల విషయంలో నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్యకాలంలో సినిమాల పరంగా మాధవి లత చాలా స్లో అయిపోయింది, పెద్దగా అవకాశాలు కూడా రావడం లేదు. అయితే అడపదడప సోషల్ మీడియా వేదిక ఆమె స్పందిస్తూ ఆసక్తికరమైన కమెంట్లు చేస్తూ వస్తున్నారు. రాజకీయంలోకి ప్రవేశించిన మాధవి లత బీజేపీ నుంచి గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అన్యోన్య పరిస్థితుల్లో ఆమెకు దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని చిన్న చితక సినిమాలు చేసినా పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫేస్బుక్ లో లైవ్ వచ్చిన ఆమె సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం మీద స్పందించింది. సమంత చాలా మంచి అమ్మాయి, కానీ 99% మంది సమంత కారణంగా విడాకులు వచ్చాయని ఆమెను తప్పుగా చిత్రీకరిస్తూ బ్యాడ్ కామెంట్ చేస్తున్నారని, అలా చేయవద్దని కోరింది. ముఖ్యంగా ఆమె వేసుకున్న బట్టల గురించి విడాకుల్లాగా వెళ్లిందని అని కొందరు అంటున్నారు. అని అలా అనడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె ప్రత్యూష ఫౌండేషన్ సహా ఎన్నో ఎన్జిఓ ఫౌండేషన్ తో కలిసి చిన్నపిల్లలకి ఎన్నో ఆపరేషన్ చేయించి ప్రాణాలు కాపాడిందని చెప్పుకొచ్చారు. సమంత డబ్బు మనిషి కాదని, సినిమాలు చేశాక వాటి ద్వారా వచ్చిన డబ్బు కూడా ఏం చేయాలో ఆమెకు తెలియదని మాధవి లత చెప్పుకొచ్చారు. గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె దగ్గరున్న డబ్బు కోసం వాడుకున్నారని, ఆ విషయం తెలిసి సమంత దూరం జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇంకా పెళ్లైన తర్వాత సమంతలో చాలా పరివర్తన వచ్చిందని, తన 30 ఏళ్ల వయసు రాగానే ఒక బిడ్డకు తల్లివారిన విషయాన్ని గతంలో ప్రతి భయంకర గా ఉన్న షోలో వెల్లడించిందని ఆమె పేర్కొంది. దీనికి కారణం కూడా ఆమె వెల్లడించింది. అయితే ఆమె గర్భవతి అయితే ఆమెకు వచ్చే సినిమా అవకాశాలు తగ్గిపోతాయి అని భావించి ఆమె మనసు మార్చి తల్లి కావాలని ఆమె ఆశలు చంపేశారని మాధవి లత ఆరోపించింది. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే సమంతకు 1000 రూపాయల ప్యాకెట్ మనీ ఇచ్చారు తెలుసా అంటూ ఆమె షాకింగ్ కామెంట్ చేసింది. ఆమె ఏదైనా షాప్ ఓపెనింగ్ లోకి వెళ్తే ఆ ఓపెనింగ్ లోకి వచ్చే డబ్బు నేరుగా ప్రత్యూష ఫౌండేషన్ అకౌంట్ లో వేయమని చెప్పేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఆమె చాలా బాధపడుతుందని మాధవి లత చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ నేనేదో ఊహించి చెప్పడం లేదని పేర్కొన్న మాధవి లత, సమంత సన్నిహితులే నాకు ఈ విషయాలు చెప్పారని చెప్పుకొచ్చింది. సమంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి అందరూ ఆమెను ట్రోల్ చేస్తున్నారని, ఆమెకున్న మంచి మనసులో 1% మీకున్నా సరే మీరు గొప్ప వాళ్ళు అవుతారని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె కేవలం డబ్బు సంపాదించి ఒక యంత్రంగా మాత్రమే సమంత పనికి వచ్చిందని, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దూరం అవుతే బాధగానే ఉంటుందని, కానీ అంత బాధ అనుభవించి ఉంటే పెళ్లి చేసుకున్న వాటిని దూరం అవ్వాలని అనుకుంటుందో ఆలోచించాలని చెప్పుకొచ్చింది. ఇక ఆమె మంచి మనసుతో మళ్ళీ డబ్బు సంపాదించి అనేక మంది పిల్లల సహాయం చేస్తుందని మాధవి లత ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే నేరుగా ఎవరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు, ఎవరు ఆమెకు పాకెట్ మనీ ఇస్తున్నారనే విషయాలు ప్రస్తావించకపోయినా అక్కినేని ఫ్యామిలీ అన్నట్లుగానే మాధవి లత కామెంట్ చేసింది. చిరంజీవి రామ్ చరణ్ ఎప్పుడైనా సహాయం చేశారా అని అందరూ అడుగుతున్నారు, కానీ తల్లిదండ్రుల నుంచి 1 కోటి రూపాయలు తీసుకున్న నాగార్జున వెంకటేష్ చేశారని ఎవరు అడిగారు అని మాధవి లత ప్రశ్నించింది. ప్రస్తుతం మాధవి లత కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఈ వ్యవహారం అంతా ఇంకెంత దూరం వెళ్తున్నదని సంచలనంగా మారింది. చూడాలి మరి. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్. యూబ్లెడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.